డీటెయిల్స్ చూస్తే వరంగల్ ఖమ్మం నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. పలు చోట్ల పోలింగ్ కొనసాగుతోంది. ఇక ఇప్పటి వరకు దాదాపు 70% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని అధికారులు పర్యవేక్షించారు. ఓటింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ కు బ్యాలెట్ బాక్సులను తరలించనున్నారు. జూన్5న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? అయ్యా, 4 గంటల వరకు పోలింగ్ సమయం ముగిసింది. 4 గంటల తర్వాత ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వారందరికీ కూడా స్లిప్లను పంపింగ్ చేసి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 605 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. 50 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లందరూ కూడా బార్లు తీరినట్టుగా ఆర్ఓ అధికారి ఇప్పటికే చెప్పడం జరిగింది. సుమారుగా సగటున 70% వరకు కూడా పోలింగ్ నమోదైందని కూడా అనధికారికంగా చెప్పారు. మరికాసేపట్లో అధికారికంగా కూడా వెల్లడించబోతా ఉన్నారు. ఎందుకంటే 12 జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఈ నియోజకవర్గం ఉంది. కాబట్టి ఈ 12 జిల్లాలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారులతో మనం చేసుకుంటూ మానిటరింగ్ చేసుకుంటూ పోలింగ్ శాతాన్ని తెప్పించుకోవాలి. కాబట్టి పోలింగ్ శాతం అనేది మరికాసేపట్లో మనకు అధికారికంగా కూడా తెలుపబోతా ఉన్నారు. ఇక ఈ 50 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ బారులు తీరారు. కాబట్టి వారందరినీ ఓటు వేసేటువంటి అవకాశం కల్పించిన తర్వాతనే బ్యాలెట్ బాక్స్లను సీల్ వేయాలి, వాటన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్ తరలించాలని ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 4 జిల్లా ఆర్ఓ అధికారి ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో పోలీసు అధికారులు గేట్లను మూసివేసి తాళాలేసి లోపలికి వచ్చిన వారికి మాత్రమే వారికి పోలీస్ స్లిప్లను పంపింగ్ చేసి వారికి ఓటు వేసేందుకు కంపార్ట్మెంట్ లోకి పంపిస్తా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి చెదురుమూరు ఘటనలు కానీ, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన కానీ లేకుండా చాలా ప్రశాంతంగా పోలింగ్ అంతా కూడా జరిగిందని చెప్పాలి. అభ్యర్థుల భవితవ్యాన్ని అంతా కూడా బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా ఈ నియోజకవర్గంలో 463,000 మంది ఓటర్లు ఉంటే ఇప్పటి వరకు 3.5 లక్షల వరకు కూడా ఓటర్లు తమ ఓటర్ను వినియోగించుకున్నట్టుగా లెక్కలు వస్తా ఉన్నాయి. గతంలో కూడా 5 లక్షల ఓట్లు ఉంటే 4 లక్షల వరకు కూడా ఓటర్ను వినియోగించుకున్నారు. ఈసారి కూడా 4,63,000 ఓట్లు ఉంటే దాదాపుగా 3.5 లక్షల వరకు కూడా ఓటర్లు తమ ఓటర్ను వినియోగించుకున్నటువంటి అంచనాలో అధికారులు ఉన్నారు. అంటే దాదాపుగా 75 నుంచి 80 శాతం వరకు కూడా పోలింగ్ నమోదవుతుందనేది అంచనాలో ఉన్నారు. మొత్తంగా ఇవన్నీ కూడా పోలింగ్ అంతా పూర్తయిన తర్వాత మిగిలినటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా పోలింగ్ అంతా పూర్తి చేసుకుని ఆ బ్యాలెట్ బాక్స్లను సీల్ వేసి వాటన్నిటిని కూడా 4 గంటల్లో ఉన్నటువంటి రిసీవింగ్ సెంటర్ తీసుకొస్తారు. ఫస్ట్ ఈ 12 జిల్లాల నుంచి ఇక్కడ రిసీవింగ్ సెంటర్ చేరుకున్న తర్వాత వాటన్నిటిని కూడా చెక్ చేసుకుని వాటన్నిటిని 4 గంటల పక్కన ఉన్నటువంటి వేర్ హౌసింగ్ గోడౌన్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ అభ్యర్థుల సమక్షంలో ఏదైతే పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈ బ్యాలెట్ బాక్స్లు అన్నింటిని కూడా స్ట్రాంగ్ రూమ్ తరలించి స్ట్రాంగ్ రూమ్ సీల్ వేయడం జరుగుతుంది. ఆ స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా 3 అంతల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తా ఉన్నారు. 24 గంటల పాటు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ అక్కడ ఉంచబోతా ఉన్నారు. ఇక జూన్5న కౌంటింగ్ నిర్వహించేందుకు సమాంతరంగా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పోలింగ్ ఒకెత్తైతే కౌంటింగ్ అనేది అత్యంత ప్రాధాన్యతగా అత్యంత సంక్లిష్టమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవాలి. ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేస్తారు కాబట్టి ప్రాధాన్యత క్రమంలోనే ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా కాబట్టి చాలా ఆలస్యంగా అనేది ఈ కౌంటింగ్ అనేది కూడా జరుగుతుంది. దాదాపు 3 రాత్రులు 4 రోజుల పాటు కూడా ఈ కౌంటింగ్ ఉంటుంది కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే రౌండ్ ది క్లాక్ 24 గంటల పాటు కూడా ఈ కౌంటింగ్ నిర్వహించేందుకు 3 షిఫ్ట్ల వారీగా ఇక్కడ అధికారులను కూడా ఇప్పటికే కేటాయించి వారి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో అయితే 4 రోజుల పాటు కౌంటింగ్ పెట్టింది. ఈసారి కూడా 3.5 లక్షల పైగా ఓట్లు అయితే నమోదైతే అందులో చెల్లుబాటు అయిన ఓట్లను పక్కకు పెడితే దాదాపు 4 రోజుల పాటు ఈసారి కూడా కౌంటింగ్ జరుగుతుంది అనేది వారి అంచనాలో ఉన్నారు. ఒకరోజు ముందు పార్లమెంట్ ఎన్నికల సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజే ఏదైతే జూన్5న ఈ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి సర్వత్రా కూడా ఉత్కంఠ ఉంది. పోలింగ్ అంతా కూడా ఎవరికి అనుకూలంగా జరిగింది, గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు, వాళ్ళ భవితవ్యాన్ని ఏ విధంగా నిక్షిప్తం చేశారు, ఏ విధంగా తీర్పిచ్చారనేది కూడా జూన్5న మనకు తెలియబోతుంది. కాబట్టి సర్వత్రా కూడా ఉత్కంఠ ఉంది. ఒకటైతే స్పష్టంగా మనం చెప్పాలి, ఈ నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తా ఉంది. 4 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయడంక ముగిస్తూ వస్తా ఉన్నారు. మొన్న 2021లో కూడా పల్లరాజశ్వరరెడ్డి దాదాపు 12,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయడం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు అనేది నల్లేరిపోయిన నడకనే మనకు కనపడతా ఉంది. ఎందుకంటే అవతల వైపు ఉన్నటువంటి అభ్యర్థుల వరకు కూడా అంతగా ప్రాచుర్యం పొందలేదు. గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకర్షించేటువంటి గుణగుణాలు కానీ విద్యార్హత కానీ వాళ్ళకి లేదు. కాబట్టి
బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడేటువంటి రాకేష్ రెడ్డి బిజెపిలో గోల్డ్ మెడలిస్ట్, ఏ రకంగా చూసినా కూడా ఉన్నత విద్యావంతుడు, ఉన్నత గుణవంతుడు కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్లు కూడా చాలా ఇంటెలెక్చువల్ గా ఇంటెలెక్చువల్ అభివృద్ధికి ఓటు వేశారనేది, వాళ్ళ వైపు మద్దతుగా ఉన్నారనేది కూడా సర్వత్రా కూడా ఆ నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు, విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఏదేమరకు కూడా మరొకసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఈ 3 జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఒక బూస్టింగ్ లాగా మనకి కనపడతా ఉంది. కార్యకర్తలు జోష్మన కనపడతా ఉంది. అదే రకంగా ప్రచారం నిర్వహించారు. ఎంతో అచంచలమైనటువంటి విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇక్కడ ఉన్నట్టుగా కూడా మనకు కనపడతా ఉంది. ఎందుకంటే ఈ ఎన్నిక అనేది అనివార్యం. ఈ ఎన్నిక అనేది ప్రశ్నించే గొంతుకగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా పట్టభద్రుల తరఫున కొట్లాడాలన్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేశారు, మద్దతుగా నిలిచారనేది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా జూన్5 అనేది మనకు తుది ఫలితం వస్తుంది. జూన్5 అనేది ఎవరి వైపు పట్టం కట్టారనేది కూడా మనకు తెలుస్తా ఉంది. చదువుకున్న వాళ్ళు, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, పట్టభద్రులందరూ కూడా ఏ సమాజంలో ఏం జరుగుతుంది, ఎవరివైపు ఉండాలి, ఎవరివైపు ఉంటే మనకు లాభం జరుగుతుంది, సమాజాన్ని నడిపించాలంటే ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు కాబట్టి చాలా విచక్షణతో ఓటు వేశారు, విచక్షణతో ఆలోచించారనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పాలి. ఎవరివైపు ఉన్నారు, ఎవరిని గెలిపించబోతున్నారనేది కూడా జూన్5 మనకు తెలబోతుంది. ఇప్పటివరకు అయితే 40 నుంచి 50 పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారని కూడా చెప్తా ఉన్నారు. వారందరి ఓట్లు కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఆ తుది ఫలితంగా ఏదైతే కౌంటింగ్ ఎంత శాతం పూర్తయిందనేది కూడా మనకు తెలియబోతా ఉంది. సరిగ్గా ఇంకొక గంటలో ఆ పోలింగ్ కేంద్రాల నుంచి బాక్సులన్నీ కూడా తరలింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 12 జిల్లాల నుంచి సుదూర ప్రాంతాలు కూడా ఉన్నాయి. భద్రాచలం, పీనపాక చాలా సుదూర ప్రాంతాల నుంచి దాదాపు 300 కిలోమీటర్ల నుంచి ఆ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా నల్గొండ జిల్లా కేంద్రానికి రావాలి కాబట్టి ఈ రోజు అర్ధరాత్రిలో 7 కూడా వస్తాయి. రేపు ఉదయం తెల్లారుజాములోపు ఈ బాక్సులన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి వాళ్ళ సమక్షంలోనే అభ్యర్థుల సమక్షంలోనే సీలు వేస్తామని కూడా రిటర్నింగ్ అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తానికి పోలింగ్ అంతా సజావుగా ముగిసింది. మరికాసేపట్లో మిగిలినటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా పోలింగ్ ముగియబోతా ఉంది. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.